ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ మొన్న మధ్యనే ఎన్నికయ్యారు, మళ్ళీ ఆయన ఇంకా గండం పోయినట్టుగా లేదు. ప్రెసిడెంట్ పార్లమెంట్ లో ఆయన మెజారిటీ కోల్పోవడం జరిగింది. అల్ట్రా లెఫ్ట్ అల్ట్రా రైట్ పార్టీలే అక్కడ మెజారిటీలో ఉన్న పరిస్థితి. సో రాబోయే రోజుల్లో మాక్రాన్ తీసుకునే నిర్ణయాల పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇది అంటే కాంబినేషన్, అంటే ఈ అస్థిరత అనేది రాజకీయంగా ఫ్రాన్స్ లో కొనసాగే అవకాశమే కనబడుతోందా? తప్పకుండా ఆయనకు అంతర్గతంగా దేశంలో ఆయన చాలా మార్పులు తీసుకురావాలని అనుకున్నాడు ఆయన. ఫర్ ఇన్స్టెన్స్ ట్యాక్స్ రేట్స్ తగ్గించడం, అలాగే వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ పెంచడము, ఇటువంటివి చాలా కీలకమైన మార్పులు తీసుకొద్దామని ఆయన ప్రయత్నం చేస్తా ఆయన ఆలోచించాడు. కానీ వాళ్ళ ఈసారి మన జరిగినటువంటి ఎలక్షన్లో, 3 రోజుల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన పార్టీకి మెజారిటీకి తక్కువ ఉండిపోవడంతో, అల్ట్రా లెఫ్ట్ అండ్ అల్ట్రా రైట్ పార్టీలు గణనీయంగా పెరగడంతో కొంత కంగు తిన్నాడు ఆయన. మరీన్ లపెన్ ఆయన వ్యతిరేకంగా పార్టీ పోటీ చేసినటువంటి అల్ట్రా రైట్ వింగ్ క్యాండిడేట్ 4 నెలల క్రితం ఆయనతో ఓడిపోయింది ఆవిడే. కానీ ఆ వాళ్ళ చరిత్రలో, వాళ్ళ పార్టీ మరీన్ లపెన్ యొక్క పార్టీ చరిత్రలో ఎప్పుడు లేనన్ని సీట్లు, ఆల్మోస్ట్ 70-80 సీట్లు వాళ్ళు పార్లమెంట్లో తెచ్చుకోగలిగారు వాళ్ళు. కానీ అల్ట్రా లెఫ్ట్ వింగ్ ఒక పార్టీ, కొత్తగా స్థాపించబడినటువంటి పార్టీ ఈసారి గణనీయంగా వాళ్ళు పుంజుకున్నారు. కాబట్టి ఇప్పుడు మెక్రాన్ ఎవరితోటి మంత్రాలు చేసుకోవాలి, ఎవరిని అకామిడేట్ చేసుకుంటూ వెళ్ళాలన్నది చాలా కత్తి మీద సామ్ ఆయనకు ఉండబోతోంది. అది కాబట్టి ఈ పరిస్థితులలో నిజంగా ఆయన యూరోప్కి నేతృత్వం ఇవ్వగలిగినటువంటి కెపాసిటీ ఆయన ఉన్నాడా అన్నది పెద్ద ప్రశ్న. ఆంజెలా మెర్కెల్ దిగిపోయిన తర్వాత ఇమ్మాన్యుయల్ మెక్రానే యూరోప్కి పెద్ద దిక్కు అని చెప్పి అందరూ అన్నారు. ఇప్పుడు అంతర్గతంగా ఆయన వీక్ అయిపోయాడు కాబట్టి నిజంగా యూరోప్కి అటువంటి నేతృత్వం ఇవ్వగలడా లేదా అనేది పెద్ద ప్రశ్న. యూరోప్ క్రమేపీ క్షీణిస్తున్నటువంటి పరిస్థితులలో ఇది ఒక కారణం. నిజంగా యూరోప్ మనం చూస్తే కనుక ఆంజెలా మెర్కెల్ ఉన్నప్పుడు చైనా క్యాంప్లో వెళ్ళి కూర్చుంది ఆమె, ఏమైందో మనం చూసాము. క్రమేపీ యూరోప్ క్షీణిస్తూ ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఇంకా గణనీయంగా క్షీణిస్తోంది. దాని యొక్క రిఫ్లెక్షనే ఆ దేశాల్లో అంతా మనం చూస్తున్నాము. ఎలక్షన్లో ఏదర్ అల్ట్రా లెఫ్ట్కి వేస్తున్నారు, అల్ట్రా రైట్కి వేస్తున్నారు, సెంట్రిస్ట్ అందరు కూడాను మార్జినలైజ్ అయిపోతున్నారు. చూద్దాం వచ్చే రోజుల్లో నిజంగా మెక్రాన్ ఏమైనా మార్పు తీసుకురాగలడా, లేకపోతే లేమ్ డక్ ప్రెసిడెంట్గా ఉంటారా అన్నది చూడాలి.